ఎవరైతే మాస్టర్స్ ఆఫ్ బ్యాచిలర్స్ లైక్ చదువుకోవడానికి వెళ్ళడానికి జర్మనీకి ప్రొఫెషనల్ సర్వీస్ కావాలనుకుంటున్నారో, మనం అడ్మిషన్ ప్రాసెస్ నుంచి 2 ఇయర్స్ మెంటరింగ్ సర్వీస్ ఉంటుంది విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ప్రొఫెషనల్ సర్వీస్ కోసం కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నంబర్ అండ్ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది. అండ్ వీఆర్ ఓన్లీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో ఎవరికైతే సర్వీస్ కావాలో ఖచ్చితంగా కింద గోత్రు అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ షరీఫ్, ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్ లైఫ్ కోచ్. కెరీర్ కోసం దిస్ వీడియోస్ బ్రాట్ యు బై ఇట్స్మై మాస్టర్స్ రీఫ్ అండ్ కెరీర్స్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటంటే, బ్లాక్డ్ అకౌంట్లో విత్ బఫర్ అమౌంట్తో అయితే 1,417 యూరోస్ 11,417 యూరోస్ ఉంటుంది. బ్లాక్డ్ అకౌంట్లో మీరు ఖచ్చితంగా ఎంత చూపించాలంటే 1,102.8 యూరోస్. అంటే కొంతమంది స్టూడెంట్స్కి ఏంటి అని అంటే, అది మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఫోరెక్స్ చార్జెస్ని కన్సిడర్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ అమౌంట్ ఉండి అండ్ సరిగ్గా చెక్ చేసుకోక బఫర్ అమౌంట్ తక్కువ పెట్టుకొని మళ్ళీ చేంజ్ చేసుకుందాం ఎక్స్పెక్టరీ పోర్టల్లో. ఎక్స్పెక్టరీ పోర్టల్లో చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది, మనం చేసుకోవచ్చు. కానీ చూసుకోకుండా దాన్ని కనుక తీసుకెళ్ళి మనం సబ్మిట్ చేస్తే ఇష్యూస్ అయితే జరుగుతాయి. ఎందుకు, ఒక స్టూడెంట్కి ఇలా జరిగింది అంటే 1,102.8 యూరోస్ ఉండాల్సింది. ఒక 100 యూరోస్ తక్కువతో డిపాజిట్ చేసి ఉంటే మీకు వీసా ఫామ్ నామ్ ప్రకారం మీకు ఇంత ఫిల్ చేయాలనుంటే మీరు ఎందుకు 100 యూరోస్ తక్కువ చేశారు, మీరు ఎక్స్ప్లెనేషన్ ప్లస్ మళ్ళీ దానిలో అమౌంట్ డిపాజిట్ చేయండి, ఆ ప్రూఫ్ని సబ్మిట్ చేయండి, అప్పుడే కన్సిడర్ చేస్తామని వచ్చింది. సో మళ్ళీ వాళ్ళు డిపాజిట్ చేసి పంపించిన తర్వాత కన్సిడర్ అయింది. ఒక స్టూడెంట్ ఏంటంటే, నాకు వేరే స్టూడెంట్ చెప్పాడు ఏం కానీ వెళ్ళి సబ్మిట్ చేస్తున్నాను. చూడండి, ఎవరో చెప్పారు ఒక ప్రూఫ్ లేకుండా ఆ యాక్టివిటీ చేస్తే ఏంటి కాన్సిక్వెన్సెస్ అంటే, ఒక్కసారి ఎంబసీకి వెళ్ళడమే టైం పడుతుంది. అది 7 డేస్లో అవుతుందా, ఉన్న 120th డే అవుతుందా తెలియదు. 120th డే అది ఐడెంటిఫై అయింది అనుకోండి, మళ్ళీ మీరు దాన్ని రెడీ చేసి దాని ప్రాసెస్లోకి పెడితే మళ్ళీ ఇంకొక 2-3 మంత్స్ ఎక్స్ట్రా పడుతుంది. అంటే చేతురాలా తెలిసి తెలిసి 3 మంత్స్ ప్లస్ ఎక్స్ట్రా 2 మంత్స్, అంటే 5 మంత్స్కి మీరే డిలే చేసుకున్న వాళ్ళు అవుతారు. సో అమౌంట్ అయితే ఎంత ఎంత చెప్పుందో అంత వేస్తే చాలు. నేను ఎక్సెస్గా ఇంకో 200-300 డేస్ వల్ల అడ్వాంటేజ్ ఉండదు, ఏమి ఉండదు. చెప్పిన అమౌంట్ ఖచ్చితంగా డిపాజిట్ చేస్తే చాలు. సో బ్లాక్డ్ అమౌంట్ ఎంతైతే ఉందో దాన్ని ఖచ్చితంగా డిపాజిట్ చేయండి. అండ్ వన్ మోర్ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంతకుముందు ఫీజెస్ అంటే మేనేజ్మెంట్ కోర్సెస్కి అయినా సరే, ప్రైవేట్ వాళ్ళకైనా సరే, ఫీజెస్ ఓన్లీ 1 సెమిస్టర్ కట్టమని చెప్పి, సెకండ్ సెమిస్టర్ మీరు చదువుతున్నప్పుడు అంటే మళ్ళీ జాయిన్ అవ్వబోతున్న ముందు కట్టచ్చు అనమాట. కానీ కొత్తగా 2023 నుంచి ఏమైంది అని అంటే 1 ఇయర్ కడుగుతున్నారు. అది ఏ కాలేజెస్ కడుగుతున్నారు, ఏ కాలేజ్ అడగట్లేదు, మనకు అది లిస్ట్ ఏమి క్లియర్గా ఎవరు కానీ ఇంకా ఎంబసీలో కానీ పెట్టలేదు. కాబట్టి బెటర్ 1 ఇయర్ ఫీజు కనుక మీరు కట్టి యూనివర్సిటీ మేనేజ్మెంట్ కోర్స్ చదివే వాళ్ళైనా ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళే వాళ్ళైనా వెళితే చాలా మంచిది. ఎందుకు అని అంటే, మళ్ళీ అక్కడ పోయి మీరు ఇంకో ఆ ఫీజు కట్టి కాలేజ్ నుంచి ఆ రిసిప్ట్ వచ్చాక మళ్ళీ మీరు చేయండి అని అంటే, అది మళ్ళీ 120th డే చూశారనుకోండి, ఆ ఫీజు రిసిప్ట్ మీకు వచ్చి దానికి ఒక 30 డేస్ పట్టింది అనుకోండి 4 మంత్స్, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో 2 మంత్స్ పట్టింది 6 మంత్స్. ఇవన్నీ ఏంటంటే ఇంటెన్షనల్గా మనమే టైంని పెంచుకోవడం వీసాకి. సో ఇప్పుడు నాకు 1 ఇయర్ ఫీజు లేదు, 6 మంత్సే ఉంది, మరి నేనేం చేయను అని అంటే, ఒకసారి కోర్స్ కోఆర్డినేటర్తో మీరు ఇంటరాక్ట్ అయ్యి, అది మ్యాండేటరీ అంటే ఆప్షన్ లేదు, మీరు లోన్ పెట్టుకోవాల్సిందే లేదంటే వేరే రిసోర్సెస్ నుంచి తీసుకొచ్చి ఆ ఫీజు కట్టాల్సిందే. సో అన్ని కాన్సిక్వెన్సెస్లో చూస్తే ఇంపాక్ట్ టు ది వీసా అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది డిలే అయ్యే కొద్దీ. సో వీసాకి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇదొకటి. మన సైడ్ నుంచి మనం డిలే చేయకుండా బ్లాక్డ్ అకౌంట్లో ఎంత అమౌంట్ అయితే వీసా చెక్లిస్ట్లో మెన్షన్ చేస్తుందో అది ఖచ్చితంగా అయితే డిపాజిట్ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మై మాస్టర్స్. బై బై.